రేలంగి అనే గ్రామంలో నూకరత్నం సుందరయ్య దంపతులు ఉన్నారు. వాళ్లకు అనిల్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అనిల్ బాగా చదువుకున్నాడు, పైగా చాలా అందంగా ఉంటాడు. వాళ్ళు చాలా ధనవంతులు కూడా. ఇంటి నిండా నౌకర్లు, బోల్డంత మంది పనివాళ్ళు ఉంటారు. సుందరయ్య చాలా మంచివాడు, కానీ నూకరత్నం మాత్రం చాలా గయ్యాలి. దానికి తోడు డబ్బు ఉండడంతో చాలా అహంకారంగా ఉండేది. ఇంట్లో పనిచేసే వాళ్లతో ఎప్పుడూ మంచిగా మాట్లాడేదే కాదు, పనివాళ్ళని పేదవాళ్ళని చాలా హీనంగా చూసేది. ఒకరోజు ఇంట్లో పనిచేసే ఉమ్మకి చాలా జ్వరంగా ఉంటుంది. పని చేయలేక ఒక మూలన కూర్చుంటుంది. అది చూసిన నూకరత్నం, ఏంటే పని చేయకుండా ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావా? రాను రాను ఇంట్లో నౌకర్లకి కొవ్వు ఎక్కువైపోతుంది. లేచి తొందరగా ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డ పెట్టు, అవతల ఇంకా చాలా పనులున్నాయి అని తను ఏం చెప్పబోతుందో కూడా వినకుండా అంత కఠినంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నూకరత్నం. ఉమ అలాగే లేచి ఇంటి పనంతా ముగిస్తుంది. అదే ఇంట్లో పనిచేస్తున్న అరుణ ఇదంతా చూస్తుంది. అరుణ ఉమని తీసుకుని వెళ్ళి ఒక రూంలో పడుకోబెట్టి మందులు ఇస్తుంది. అరుణ చాలా మంచిది, ఎవరికి ఏ కష్టం కలగకుండా తన పని చాలా బాగా చేసుకునేది. కానీ నూకరత్నం ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టేది కాదు. అది చూసిన సుందరయ్య, రత్నం ఎందుకే ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టవు? ఆ అమ్మాయి తన పని ఎంచక్కా చేసుకుంటుంది, కానీ నీ కంటికి అది మాత్రం కనబడదు, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటావు అని విసుక్కుంటాడు సుందరయ్య. అది విన్న నూకరత్నం, మీకేమీ తెలీదు, మీరూరుకోండి, ఈ పని వాళ్లతో ఇలానే మాట్లాడాలి, లేకపోతే మన నెత్తి మీదకెక్కి కూర్చుంటారు అని అంటుంది. అది విన్న సుందరయ్య, దీనిని ఎవరూ మార్చలేరు అని ఊరుకుంటాడు. అరుణ చాలా గుణవతి, చాలా అందగత్తె కూడా. అరుణ అంటే అనిల్కి చాలా ఇష్టం. తనను ఎప్పటి నుండో మనసులో ఇష్టపడుతున్నాడు, కానీ తల్లి మీద ఉన్న భయంతో మనసులో మాట బయటికి చెప్పలేదు. ఈ విషయం అరుణకి కూడా తెలియదు. అలా కొంతకాలం సాగుతుంది. నూకరత్నం కొడుకు కోసం సంబంధాలు వెతకడం మొదలు పెడుతుంది. అది తెలిసి ఒకరోజు అనిల్ వాళ్ళమ్మతో ఇలా అంటాడు, అమ్మా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ముందు నా మాట మొత్తం నిదానంగా విను, ఆ తర్వాత నువ్వు మాట్లాడుతూ గాని. అమ్మా నేను అరుణ అని ఇష్టపడుతున్నానమ్మా, ఎందుకో తెలీదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ మాటకి నువ్వు వద్దన్నావంటే ఆ అమ్మాయిని తప్ప నేను వేరే అమ్మాయిని చేసుకోను, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానమ్మా అని అంటాడు అనిల్. కొడుకు మాటలు విన్న నూకరత్నం కోపంతో రగిలిపోతుంది. ఈ పెళ్లి నేను బ్రతికుండగా జరగదు అని గట్టిగా చెబుతుంది. తల్లి మాటలు విన్న అనిల్కి ఇప్పుడు తను ఏం చెప్పినా అమ్మకి అర్థం కాదని తెలుస్తుంది. అందుకని కొన్ని రోజులు ఆగుతాడు. ఆ తర్వాత ఒకరోజు అరుణతో ఇలా అంటాడు, అరుణ నేను నిన్ను ఎంతో కాలంగా ఇష్టపడుతున్నాను, కానీ ఈ విషయం నీకు ఎప్పుడూ చెప్పలేకపోయాను. దానికి కారణం కూడా మా అమ్మే అరుణ, నీకు కూడా తెలుసు కదా మా అమ్మాయి ఎలాంటిదో. కానీ ఇప్పుడు నేను నిశ్చయించుకున్నాను, ఏది ఏమైనా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇవన్నీ నేనే చెబుతున్నాను, ఒకవేళ నీ మనసులో నేను లేకపోతే లేదా నా మీద ఇష్టం లేకపోయినా ధైర్యంగా చెప్పు, నేను నా మనసులో మాట మాత్రమే చెప్పాను, నీ మనసులో మాట ఏముందో కూడా తెలుసుకోవాలి కదా, భయపడకుండా నీ మనసులో ఉన్న మాట చెప్పు అని అంటాడు అనిల్. ఈ మాటలన్నీ వింటున్న అరుణకి మతి పోయినట్టవుతుంది. ఎప్పుడూ లేనిది ఇదేంటి కొత్తగా అని అనుకుంటుంది. భయంతో అరుణ కాళ్ళు చేతులు వణకడం మొదలవుతాయి. అప్పుడు అరుణ భయంతో ఇలా అంటుంది, చిన్నబాబు ఏంటి మీరనేది, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా, మీ అమ్మగారు ఎలాంటి వారో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారా, అమ్మగారు దీనికి ససేమేరా ఒప్పుకోరు, నేనేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అది విన్న అనిల్కి అరుణ ఒప్పుకున్నట్టే అని అనిపిస్తుంది. అనిల్ మనసు కుదుట పడుతుంది. ఒకరోజు అనిల్ అరుణని పెళ్లి చేసుకుని వచ్చేస్తాడు. అది చూసిన నూకరత్నం రక్తం మరిగిపోతూ కోపంతో ఇలా అంటుంది, ఎంత ధైర్యంరా నీకు, నేను వద్దన్నా దీన్ని పెళ్లి చేసుకుని మరీ వచ్చేస్తావా, నేను ఈ పెళ్లిని చస్తే ఒప్పుకోను, మర్యాదగా దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు, లేకపోతే నేనే దీన్ని చంపేస్తాను
అని అంటుంది నూకరత్నం. అది విన్న అనిల్, నువ్వు తనని ఇంట్లో నుండి వెళ్ళగొడితే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తాడు. అది విన్న నూకరత్నం, ఉన్నదే ఒక్క కొడుకు, వాడికేమైనా అయితే ఎలాగా అని ఊరుకుండిపోతుంది. మరుసటి రోజు అరుణ ఇంటి పనంతా చేస్తుంది. తరువాత టీ చేసి పట్టుకొని నూకరత్నం రూంలోకి వెళ్ళి, అత్తయ్య టీ తీసుకుని వచ్చాను అని అంటుంది. ఆ మాట వినగానే, ఎవరే నీకు అత్తయ్య, అలా పిలవడానికి నీకెంత ధైర్యం వచ్చింది? నువ్వెప్పుడు నాకు కోడలివి కాలేవు. ఏదో ఒకరోజు నిన్ను ఇంట్లో నుండి తరిమి కొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. అప్పటి వరకు నన్ను అత్తయ్య గిత్తయ్య అని పిలవద్దు, అమ్మగారు అని పిలువు. అర్థమవుతుందా? వెళ్ళిక్కడి నుంచి అని అంటుంది నూకరత్నం. అది విన్న అరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం సాగుతుంది. అరుణ రోజు అత్తమామల సేవ చేస్తూనే ఉండేది. కానీ నూకరత్నం మాత్రం అస్సలు కరిగేది కాదు. అరుణ కూడా అత్తయ్యను అమ్మగారు అనే పిలిచేది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు, అరుణ నూకరత్నం మాత్రమే ఉన్నారు. నూకరత్నం తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కొద్దిసేపటికి నూకరత్నం రూములో నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఏమైందా అని పరిగెత్తుకుని అరుణ రూమ్ వైపు వెళ్ళి చూసింది. నూకరత్నం గది తలుపు తాళం వేసి ఉంది. అది గమనించి అరుణ తాళం చెవి తీసుకుని వచ్చి రూమ్ తలుపు తెరుస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే నూకరత్నం మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ కనిపించింది. అది చూసిన అరుణ వెంటనే డ్రైవర్ సహాయంతో నూకరత్నాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అక్కడ డాక్టర్ వచ్చి ఇలా అంటారు, చూడమ్మా, ఆమెకు హార్ట్అటాక్ వచ్చింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఆమె ప్రాణానికి ప్రమాదం. నువ్వు ఓకే అంటే మేము ఆపరేషన్కి అన్ని సిద్ధం చేస్తాం. ఇప్పుడు ఏదైనా నీ మీద ఆధారపడి ఉంది, ఆలోచించుకో. ఆ మాటలు విని అరుణ చాలా కంగారు పడుతుంది. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుంది. చేసేదేమీ లేక ఆపరేషన్ చేయమని డాక్టర్కి చెబుతుంది. అందుకోసం ఫైల్ మీద సంతకం కూడా చేస్తుంది. కొద్దిసేపటి తరువాత డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తాడు. ఇంకా ఆమె ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదని చెప్తాడు. ఇదంతా అవుతుండగా అరుణ అందరికీ ఫోన్ చేసి చెప్తుంది. విషయం తెలుసుకొని అందరూ అక్కడికి చేరుకుంటారు. కాసేపటికి నూకరత్నంకి కూడా తెలివి వస్తుంది. అమ్మగారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? మీరు నన్ను క్షమించండి. ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువచ్చాను. మీరేమైపోతారో అని భయపడి ఇలా చేశానమ్మగారు అని అంటుంది. ఆ మాటలు విన్న నూకరత్నంకి దుఃఖం వచ్చేస్తుంది. తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి తెలుస్తుంది. అప్పుడు నూకరత్నం ఇలా అంటుంది, నువ్వే నన్ను క్షమించమ్మా. నీ మంచి మనసుని, నీ మనస్తత్వాన్ని గుర్తించలేకపోయాను. నువ్వు నన్ను అలా వదిలేసుంటే నేనేమైపోయేదాన్ని? పాత మాటలు ఏమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా అని అరుణ ముందు చేతులు జోడించి చెబుతుంది నూకరత్నం. ఆ మాటలు విన్న అరుణ, అవేం మాటలమ్మగారు, మీకేమైనా జరిగితే మేం మాత్రం సుఖంగా ఉండగలమా అని అంటుంది. ఇంకా అమ్మగారు ఏంటమ్మా, నన్ను అత్తయ్య అని పిలవమంటుంది నూకరత్నం. ఇక అప్పటి నుండి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.